ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 30వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలాల కార్యక్రమానికి ముందు వచ్చిన పనవి, దేశంలో ఎక్కడ చూసినా అరిష్టమైన సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అరిష్ట సంఘటనలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. కేరళలో కూడా ఎక్కువగా అరిష్ట సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీనికందరికీ మూలకారణం ఏంటంటే గోహత్య పెరిగిపోతుంది. గోవుల్ని బతకరీయటం లేదు. ఆవుకి దూడ పుట్టి 3 నెలలు కాకముందే దాన్ని కూడా చంపేసి తింటున్నారు. అందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆవుకి కూడదూడ పుడుతుంది, దాన్ని మగదూడ అని చెప్పని అంటారు. అది ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. ఇది ప్రాక్టికల్గా కొన్ని వేల కుటుంబాల్లో కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి వ్యక్తులు మీరు కలిస్తే వాళ్ళు చెప్తారు. ఆ మగదూడకి అంత పవర్ ఉంది. భిక్షాధికారైనా ఆ పూటకు తింటాలి లేని వాడికి కూడా కోటిస్తులైనటువంటి ఘటనలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే అనేక లక్షల సంఘటనలు ఉన్నాయి. అవి పెద్ద అయిన తర్వాత అమ్ముకుంటారు కొంతమంది. అమ్ముకున్న తర్వాత వాళ్ళ సిరి కూడా దాంతో పాటే పోతుంది. అది అందులో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకని ఎప్పుడైతే గోవులు హింసించబడతాయో అరిష్టం అనేది సంప్రాప్తిస్తుంది. దాన్ని ఎవరు ఆపలేడు. గోశాపాన్ని ఎవరు ఆపలేదు. ఇక స్త్రీల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇది మంచిది కాదు. ఈ సనాతన వైదిక ధర్మాల్ని ఆచరిస్తున్న వాళ్ళని కూడా చావగొడుతున్నారు. ఇది కూడా చాలా పెద్ద లోపం. ఎక్కడైతే గోబ్రాహ్మణ స్త్రీలు ఇతర బలహీన అయినటువంటి జనం, అమాయకులైన జనం, పిల్లలు, వృద్ధులు బాధపడతారో అక్కడ అరిష్టం సంప్రాప్తిస్తుందని, ఆ ప్రాంతం ఎక్కిరాదని శ్రీ మహావిష్ణువే చెప్పాడు. కనుక ఈ విషయం గురించి ఆలోచన చేసి ఏదైనా జరిగినప్పుడు అమ్మ అట్లా జరిగిందా, ఇట్లా జరిగిందా, మరీ ఘోరంగా ఉందే, కలి పాపం అని మీరేం జాలిదెలవాకండి. జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి హత్యకి ఇవన్నీ కూడా ప్రతీకలు. చేతనైతే మీ వంతు కర్తవ్యంగా ఆపే ప్రయత్నాలు చేయండి. పిద్దె మీద, పూత మీద ఉన్నటువంటి చెట్లను కొడితే అరిష్టం. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇవాళ పొద్దున ఎవరో చెప్తున్నారు,
ఈశాన్యంలో మేడి చెట్లు ఉన్నాయని చెప్పని చెప్పారు. వాస్తు ప్రకారం దోషం అన్నారు. ఆ మేడి చెట్టు కొట్టేస్తామని, ఆ మేడి చెట్లకు ఉన్నటువంటి పవిత్రత గొప్పతనం తెలియక ఆ విధంగా వాళ్ళు చేశారు. ఇప్పుడు షెడ్డు ఆరిపోయి దివాలా తీసింది, వాస్తు బాగాలేదని చెప్పని ఇచ్చేస్తే. అందుకని ఎప్పుడు కూడాను ప్రకృతిని సంరక్షించే పనులు చేయాలి, కానీ ప్రకృతి విరుద్ధమైన పనులు, దేవుడు మెత్తని పనులు చేయకూడదు. చేస్తే ఇదే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇక రాశిఫలాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలకు వచ్చేస్తున్నాయి. చాలామంది తిరుగుగమనానికి మీరే కారణమని చెప్పని నిందలు వేస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిగానే గోచరిస్తుంది, కానీ ఏ ఒక్కటి కూడా లాభించే పరిస్థితిగా గోచరించట్లేదు. పైగా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 10 మందికి ఒకటే మాట ఇస్తారు, పలానా రోజులు డబ్బులు ఇస్తారని. 10 మందిలో ఒక్కడికి కూడా మీరు డబ్బులు లేరు. అప్పుడు వాళ్ళందరిలోనూ మీరు మాట తప్పిన వ్యక్తి అవుతారు. సంతాన సంబంధాల విషయాల్లో దిగుళ్ళు ఉంటాయి. దగ్గరగా వచ్చిన అవకాశాలు దూరంగా పోతాయి. ఈ ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి? మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. చేయవలసినటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయాలి. సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి ధరించాలి. తిరుగులేనటువంటి త్రిశూల్ని ఉపయోగించడం వల్ల ఎక్కడైతే మనకి శత్రువు ఉన్నాడో ఆ శత్రువు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైతే మనకి నరఘోష వస్తుందో ఆ నరఘోష ఆగిపోతుంది త్రిశూల్ వల్ల. త్రిశూలు చాలా శక్తివంతమైంది, సర్వకాల సర్వావస్థలందు మిమ్మల్ని కాపాడుతుంది, మీకు మంచి చేస్తుంది. సమస్య ఉన్న దిక్కున త్రిశూలతోటి పొగ వేస్తే ఆ దిక్కున ఉన్నటువంటి పని మీరు కోరుకుంది అయిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవిని అర్చించండి. ఇతర దేవతలను కూడా సుమంగళి పసుపు జలాలతో అభిషేకించవచ్చు. మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థిక ఆరోగ్యపరమైన విషయాలు బాగున్నాయి. వృత్తి సంబంధమైన విషయాలు బాగాలేవు. కెరీర్ బాగా డౌన్లోకి వెళ్తుంది. ఆకస్మికమైన ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా సమర్థించుకోవాల్సిన పరిస్థితి, సంస్కరించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారాలు బాగుంటాయి, లాభాలు బాగుంటాయి, విమర్శలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు ప్రారంభమైన చెడ్డ పేరు అది దినదిన ప్రవర్తమానమై పెరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థితి రాకముందే జాగ్రత్త పడండి. మీ సన్నిహితులు, మీరు బాధ్యతలు అప్పగించిన వ్యక్తులు వాటిని సక్రమంగా నిర్వహించట్లేదన్న విషయాన్ని మీరు గ్రహించండి. అంతేకాని వాళ్ళు సరిగ్గా పనులు చేయట్లేదని చెప్పిన ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద మీరు విరుసుకుపట్టడం సరి అయినటువంటి పద్ధతి కాదు. మీకు ఆలోచనలు ఎన్నో ఉండనివ్వండి. మీ ఇష్టం ప్రకారం ఏదైనా చేసుకోండి.
ఎవరు అడ్డు చెప్పరు. కానీ సలహా చెప్పేటటువంటి వాతావరణం కూడా లేకుండా భయోత్పాతమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తే, మీకు సలహా చెప్పేవడానికి భయపడే పరిస్థితి వస్తే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న వైనం అవుతుంది. సంతానం ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, అన్నీ తెలుసుకొని బాధపడతారు. ముందుగా తెలుసుకుని ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. సన్నిహిత వర్గం సహచర వర్గం నమ్మకంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు, లేదు, వాడు సమయం కోసం ఎదురు చూస్తున్నారు వేరే గుట్టికి వెళ్ళిపోదామని. రాజకీయపరమైన నిర్ణయాలు కూడా అంత అనుకూలంగా లేవు. రాజకీయపరమైన విషయాల్లో పార్టీ మార్పు తప్పనిసరిగా గోచరిస్తుంది. ఉన్నటువంటి పార్టీలో కనీసం మంచినీళ్ళు పుట్టే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు విద్యా విషయంలోనూ, విదేశీయాల సంబంధించిన వ్యవహారాల్లోనూ, గ్రీన్ కార్డు సంపాదించడంలోనూ, ఉద్యోగం సంపాదించడంలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సహాయపడటంలోనూ, అదే కోణంలో సామాజిక కార్యక్రమాలకి సేవ చేయటంలోనూ మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముఖ తైలతో దీపారాధన చేయండి. అన్ని రకాలుగా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, మానసిక సంతోషం కలుగుతుంది, పెద్దవాళ్ళని గౌరవిస్తారు, పూజిస్తారు, వాళ్ళ జ్ఞాపకార్థం ఏదైనా కొన్ని మంచి పనులు చేస్తారు, వృత్తి ఉద్యోగాల పరంగా స్థితి బాగానే ఉంది. 100 రూపాయలు వస్తాయని భావించే చోట 90 రూపాయలైనా వస్తాయి, ఏమీ ఇబ్బంది లేదు. అదే కోణంలో మీ అభివృద్ధిని క్రమక్రమంగా వృద్ధి చేసుకోవాలనుకునే మీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అయితే కొంతమంది మూర్ఖులు మీరు చెప్పిన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, మళ్ళీ తెలుసుకొని మీరు చెప్పిన మాట అమలు చేయటం చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి. కన్ను ముక్కు కాలు చెయ్యి, భార్య కూతురు కొడుకు వెళ్ళలో ఎవరిని అంటాం, ఎవరిని ఏమనలేం, కాలమే సమాధానం చెప్పాలని చెప్పని ఎదురు చూస్తాం. అదే కోణంలో పిల్లల యొక్క క్రమశిక్షణ గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తోంది. పెళ్లిగాని ఆడపిల్లల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, దాన్ని బట్టి వైవాహిక సంబంధమైన నిర్ణయాలు చేయండి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన వాతావరణాన్ని సాధించినా ఇంకా సాధించవలసిన జరుగుతూ ఉందని, శత్రువులకు అడ్డుపడుతున్నారని మీరు భావిస్తున్నారు, వాస్తవానికి అది నిజం. వృత్తి ఉద్యోగాల పరంగా దృష్టి పెట్టాల్సిన సమయం అవసరమైంది. రాజకీయపరమైన విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు ఈ వారం అమలు చేస్తారు, మంచి ఫలితాలు పొందుతారు, ఏమీ దిగులు లేదు. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కంకణాన్ని చేతికేసుకోండి, మంచి ఫలితాలుంటాయి. అదేవిధంగా దైవికంతోటి కప్పు సాంబ్రాడితోటి రెండింటి కలిపి పొగ వేయటం వల్ల, ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది ఇంట్లోనే కాదు, వ్యాపార ప్రదేశంలో కూడా ఇలాగే చేయండి, మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అన్నిటికీ మించి త్రిశూలు మాత్రం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అది
అత్యంత శక్తివంతమైంది, తిరుగులేనిది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఏ రకమైన ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ వారం ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది. అదే కోణంలో పిల్లల విషయంలో మంచి మార్పులు వస్తాయి, కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి కుదురుతాయి, చేజారిపోవు. వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ప్రతి విషయంలో కూడాను చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. విమర్శించిన వాళ్ళే మీ దారిలో నడుస్తారు, వాళ్ళు మీ వాళ్ళే కనుక కలుపుకొని పోతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పెద్ద అధికారులు మిమ్మల్ని పిలిచి మీ సలహాలు కోరటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అధికారుల్లో పలుకుబడి పెరుగుతుంది, తద్వారా కార్యాలయాల్లో నష్టపోయిన వాళ్ళకి సహాయం చేస్తారు, పేదవాళ్ళకి సహాయం జరిగే విధంగా చేస్తారు, దుర్మార్గులకి శిక్ష పడే విధంగా చేస్తారు. మీ సీటు మారుతుంది, అందువల్ల చాలామందికి మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యా విషయంలోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక విద్య, వైద్య విద్య, MBA, చార్టర్ అకౌంటెన్సీ అన్నింటిలో కూడాను రాణింపు ఖచ్చితంగా గోచరిస్తుంది. పెద్దలు చూసినటువంటి పెళ్లి సంబంధాలు చేసుకోవాలి, ప్రేమ వివాహాలు పనికిరావు అనేటువంటి విధానాన్ని, సిద్ధాంతాన్ని నలుగురికి చెప్తారు, మీరు ఆచరిస్తారు. మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని పోగొట్టుకొని మానసిక ఉత్సాహం సాధించడానికి యోగా, మెడిటేషన్ వంటి వాటిలో పాల్గొంటారు. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవాలనేటువంటి కోరిక మరింతగా పెరుగుతుంది. దాన్ని మీరు ఆచరణలోకి తీసుకురావాలని ఉవ్విళ్ళుడతారు, అది ఈ వారం నెరవేరుతుంది. ప్రతి పనిలోనూ మీకున్నటువంటి నిపుణత వల్లనే మీకు ప్రఖ్యాతి వస్తుంది. ప్రతి వాళ్ళు మీ మీద అభిమానం చూపిస్తారు, కారణం మీ వ్యక్తిత్వమే కాదు మీరు సంపాదిస్తున్నటువంటి జీతం కూడా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు మహాదేవుడి సిద్ధగంధంతో మీ ఇష్టమైనటువంటి దేవతకి, దేవుడికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి దీపారాధన కుందిలో, ఇది చాలా ముఖ్యమైన విషయం, రెండు చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. అప్పుడు పూజ చేస్తున్నంతసేపు 3-4 గంటల పాటు ఆ సువాసన ఇంటి నిండా వ్యాపిస్తుంది. మీరు చేస్తున్న పూజా కార్యక్రమంలో మీకు ఒక కాన్సన్ట్రేషన్ కలుగుతుంది. సాయంత్రం వరకు ఇంట్లో ఆ రకమైనటువంటి సువాసన కలుగుతుంది. ఇది చాలా చిన్న పని, కానీ పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా ఈ వారం కొంత వెసులుబాటు కలుగుతుంది. జీవిత భాగస్వామితో విసిగిపోయిన, ఇబ్బందులు పడ్డ, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది, వాళ్ళు కొంచెం మంచిదారిలోకి వస్తారు. ఏదైనా ప్రదేశం మారిస్తే పిల్లలు ఎక్కువ వస్తారేమో అని చెప్పి మీరు ఆలోచిస్తారు. ప్రదేశం మార్చడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. బాగుపడేవాళ్ళు ఎక్కడున్నా బాగుపడతారు, చెడిపోయేవాళ్ళు ఎక్కడున్నా చెడిపోతారు అనే సిద్ధాంతంతో వాళ్ళు ఉంటారు. మనం మానవ పైతులు చేయాలి
అనేటువంటి జాస్తం వాళ్ళకు ఉండదు. దాని గురించి మీరు పట్టించుకోవడం అనవసరం, ప్రయోజనం లేదు. కార్యాలయంలో మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది, ఉద్యోగంలో ఉన్నటువంటి టెన్షన్ పోతుంది, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమాధాన పంచుకుంటే చాలు. నేను చేసింది కరెక్ట్ అని చెప్పని మీ మనసు ఓకే అంటే అది ఓకే, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు చేసిన పని ఏదైతే ఉందో అది మీ అంతరాత్మకి మీ మనసుకే నచ్చదు. కనుక మీలో మీరు మార్పు తెచ్చుకునే కార్యక్రమాలు చూసుకోండి, అది చాలా ముఖ్యం. అదే కోణంలో మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, హాస్పిటల్సు, సేవా సంస్థలు, వీటికి కావలసినంత డబ్బులు వీటి మీద వస్తాయి. అంతకు మించి చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది శత్రువర్గం వల్ల, వాళ్ళ దుష్ప్రచారం వల్ల. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. న్యాయబద్ధమైనటువంటి మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి కష్టపడతారు, నిరూపించుకుంటారు, ఏమీ డోకా లేదు. అనువంశికంగా వస్తున్నటువంటి పేరు ప్రతిష్టల్ని చెడగొట్టుకోవడానికి, డబ్బుల కోసం అని చెప్పని ఇలాంటి పని చేయడానికి మీరు అంగీకరిస్తారని మీ చుట్టాల్లోనూ బంధువుల్లోనూ సహోదర సహోదరి వర్గంలోనూ బలంగా ఒక నమ్మకం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని దాని ప్రకారం మీరు కార్యక్రమాలు చేసుకుంటే అన్నీ అనుకూలంగా ఫలితాలే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మహత్తరమైనటువంటి లక్ష్యాల కోసం మహోన్నతమైన వ్యక్తుల సహకారం లభించకపోవటం వల్ల చిన్న టీంతో కార్యక్రమాలు చేసి ఈ వారం విజయవంతమైన ఫలితాలు సాధించి మహత్తరమైన కార్యక్రమాలకి మహామహులతో పని లేదు అని నిరూపిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు మీకు ఇష్టమైనటువంటి దేవతకి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు త్రిశూల్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. త్రిశూలతో ధూపం వేయటం అంటే అది సర్వకాల సర్వావస్థలందు అది ఒక రక్ష. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి వ్యాపారపరమైన విషయాలు, రాజకీయపరమైన విషయాలు, కాంట్రాక్టర్ సంబంధించిన విషయాలు, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన అంశాలు, రావాల్సినటువంటి బిల్స్కి సంబంధించిన అంశాలు, ఆగిపోయినటువంటి డబ్బులకు సంబంధించిన విషయాలు, నీళ్ల వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇసుక వ్యాపారం, సిమెంట్ ఇటుకరాళ్ళ వ్యాపారం, అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపారం, మద్యం వ్యాపారం, వైద్య వ్యాపారం, హాస్పిటల్స్ వ్యాపారం, ఇవన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా కలిసి వస్తాయి. లక్షలు కోట్లు సంపాదిస్తారు, వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ న్యాయబద్ధంగా మనం సంపాదించామా, ప్రజల బలహీనతను పట్టుకొని మనం సంపాదించామా, మనకు అవకాశం ఉందని చెప్పి మనం సంపాదించామా అనే విషయం మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఏమిటంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మనం నడుచుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా మంచి పురోగతిని సాధించగలుగుతారు, మంచి ప్రఖ్యాతిని కూడా సాధించగలుగుతారు, మంచి సంబంధం కూడా కుదిరే పరిస్థితులు ఈ వారం చర్చలకు వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య బాసుమతి కంకణాన్ని ధరించాలి. అదే కోణంలో సర్పదోష నివారణ చూర్ణాన్ని
సర్వలక్షణాన్ని కలిపి స్నానం చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి సాయశక్తులు ఆ ప్రయత్నాలు చేస్తారు. కెరియర్ పరంగా మీరు చేసే ప్రయత్నాలు కొద్దిగా ఫలితాలు మాత్రమే ఇస్తాయి. పెద్దవాళ్ళతో పోటీ పెట్టుకోవటం, వాళ్ళతో పాటు మనం కూడా డ్యూటీగా ఉండాలని చెప్పి భావించడం గొప్ప విషయంగా మీరు భావిస్తారు, కానీ అంతకు మించినటువంటి తప్పు మరొకట్లేదు. ఎందుకంటే సమాజం అన్నీ పరిశీలిస్తోంది. ఎవరు ఏమిటి, ఎవరి స్థాయి ఏమిటి అనే విషయాలు అన్నీ కూడా సమాజానికి తెలుసు. ఎవరికి ఏమి తెలియదు, నేనే గొప్పవాణ్ణి అని పేరు మార్చుకొని సంచరించిన మాత్రాన వృత్తి ఉద్యోగాల పరంగా, కుటుంబ పరంగా మీకేమీ మంచి పేరు రాదు. రాజపాటలో వెళ్ళండి, అనుకూల ఫలితాలు సాధించండి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, వాళ్ళ ప్రవర్తనలో ఉన్న లోపాలు సరిదిద్దండి. పునర్వాస సంబంధాల విషయ వ్యవహారాలు అందుకు సంబంధించిన చర్చలు సఫలీకృతం అవుతాయి. మీరు అనుకున్నటువంటి వ్యక్తుల మనస్తత్వం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓ ఇన్నాళ్ళు మనం నమ్మింది వీళ్ళనా అని చెప్పి బాధపడతారు. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఒక యోగి మాదిరిగా ఆలోచించి, జడ్జి మాదిరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు ఎవరు సలహా చెప్పక్కర్లేదు, సలహాలు మీరు 100 మంది చెప్పగలరు. మీరు ఏది నిర్ణయం మంచిదని చెప్పి భావిస్తే దాన్ని అమలు చేయండి. అందువల్ల మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహగతులు అదే విషయాలు సూచిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అనువంశికంగా మీకు కుటుంబానికి రావాల్సిన ఆస్తులు చేతికి అంది వస్తాయి. ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి సానుకూలమైన వాతావరణంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజించండి. అష్టముల కథలతోటి, లక్ష్మీ తామర వత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి. దీపారాధన గుద్దిలో 2 వత్తులు, 2 చుక్కలు, 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృష్టిక రాశి వారికి వడ్డీలు కట్టడానికి కొంత ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కొంత ఇబ్బంది పడతాయి. సమస్యలన్నీ ఒకటేసారి వచ్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది. నిష్కారణమైనటువంటి వైరాలు, ద్వేషాలు పనికిరావని చెప్పి మీరు గ్రహిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందరూ మనవాళ్లే, ఎవరు మన చెడు కోరుకునేవాడు కాదు, మనం అపోహపడుతున్నాం అనే విషయాన్ని మీరు గ్రహించండి. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు సంచలనమైన వాటి వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను సంతానం అండగా ఉంటారు. మేమున్నాం, మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తారు. వాళ్ళలో మంచి మార్పు రావటం,
వాళ్ళు ఇంటికి అండగా ఉండటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఆడపిల్లకి ఉద్యోగం రావటం, సంబంధం చేసుకోవడానికి బంధువుల్లో ఒకళ్ళు ఇష్టపూర్తిగా ఉండటం మీ మనస్సంతోషానికి కొంత కారణమవుతుంది. అదే విషయంలో కొంతమంది వ్యక్తుల్ని కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఎదిరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో శక్తివంతమైన పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని ఎదిరించాల్సిన స్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ముఖ్యమైన విషయాల్లో పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని వాటిని పూర్తి చేస్తారు. అదే కోణంలో నవరాత్రుల తర్వాత మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయి అని వాటి గురించి యోచన చేస్తారు. ఇప్పటించే ఓ నిర్దిష్టమైన ప్రణాళికని ఏర్పరచుకుంటారు. ఏ కోణంలో చూసినా కానీ ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు అనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నాగబంధాన్ని దగ్గర ఉంచుకోవటం, నాగబంధాన్ని ఉపయోగించడం మీకు లాభించే అంశం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. శక్తివంతులైనటువంటి వ్యక్తులు భాగస్వాములుగా ఉంటారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది, మీ లాభాలకు కూడా కారణమవుతుంది. రాజకీయ పలుకుబడి ఆకస్మికంగా భార్య ద్వారా ఏర్పడుతుంది, మనోధైర్యం కలుగుతుంది. క్రీడల్లోనూ రాజకీయాల్లోనూ మీ ఎస్టిమేషన్స్ రాణించడం, మీరు గొప్ప మేధావిగా పరిగణిపోవటం జరుగుతుంది. అదే కోణంలో స్థిరాస్తుల వ్యవహారాలు, స్థిరాస్తుల అభివృద్ధి మీ మనస్సంతోషానికి కారణమవుతాయి. రుణాలు అప్పులు తీర్చడానికి, ఈ వడ్డీల బాధ వదిలించుకోవడానికి స్థిరాస్తుల్లో కొంత భాగం అమ్మి వడ్డీలు కట్టేసి మిగిలిన డబ్బులతోటి ఇంకో ఇల్లు కట్టుకుందాం అనే భావనలో ఆలోచన చేస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా దానికే సపోర్ట్ చేస్తారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి వైద్య విద్యా సంబంధమైన మీ సుదూర ఆలోచన విధానం, శ్రమ ఫలిస్తాయి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో అది సానుకూల ఫలితాలు ఇస్తుంది. సాంకేతిక రంగంలో ఉన్నవాళ్ళు కూడాను మంచి ఫలితాలనే సాధించగలుగుతారు, ఏమీ ఇబ్బంది లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. రాజకీయ విధానాలు, రాజకీయ పార్టీల మార్పు వీటి గురించి చర్చలు జరుపుతారు. ప్రతి విషయంలో కూడాను అడ్డు వస్తున్న వ్యక్తుల్ని అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేస్తారు. అదే క్రమంలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని విమర్శించే కన్నా మనలో తప్పులు ఉన్నాయేమో పరిశీలించుకొని ఈ సమాజానికి అనుగుణంగా మనకు మనమే మారితే సరిపోతుంది అనేటువంటి పద్ధతులు ఆలోచించడం చాలా మంచిది. ఎందుకంటే మన కోసం సమాజమా మారదు,
సమాజమే మనకు కావాలి. సమాజాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళలేము. కాబట్టి సమాజానికి అనుగుణంగా మారటమే మంచి ఆలోచన విధానం. మీకు వచ్చిన ఈ ఆలోచన విధానాన్ని అమలుపరచండి, సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలో కూడాను అడ్డు వచ్చే వ్యక్తులు మీతో కలిసి నడుస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలు, యూనియన్ కార్యక్రమాలు, బంధువులకు సంబంధించిన విషయాలు, పోలీస్ స్టేషన్ తగాదాలు, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా మీ పాలు పడతాయి. వీటన్నిటి కూడా పరిష్కరిస్తారు ఈ వారం. అనవసరమైనటువంటి సమస్యలు రావటం, అయిన వాళ్ళు కాని వాళ్ళు సమస్యల్లో ఎదుర్కోవటం, మనం కాదు లేదు అని చెప్పలేని పరిస్థితి రావటం, వాళ్ళ కోసం పలుకుబడి ఉపయోగించడం, ఇవన్నీ చికాకుగా మారుతుంది. ఏది ఏమైనా వారాంతంలో కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరీత్య కూడాను అష్టముఖ గుగ్గిలంతో ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పూజ గదిలోనూ పొగవేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంది, కొన్ని అప్పులు తీరుస్తారు, స్థిరాస్తులు కలిసి వస్తాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి వస్తుంది. ఇసుక, మట్టి, నీళ్లు, సిమెంటు ఇటుకరాళ్ళు, సిమెంటు సామాగ్రి, సిమెంటు పైపులు, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యవహారాలు, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వస్తువులు, ఇవన్నీ కూడాను లాభించే పరిస్థితిగా ఈ వ్యాపారాలు మీకు అత్యంత అనుకూలంగా ఉండే విధంగా పరిస్థితి గోచరిస్తుంది. హోటల్ వ్యాపారం కానివ్వండి, లాడ్జింగ్ వ్యాపారం కానివ్వండి, మద్యం కానివ్వండి, వైద్య వ్యాపారం కానివ్వండి, విద్యా వ్యాపారం కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఏదైనా కానీ సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎక్కడ కూడాను ఎదుటివారి దగ్గర చేయిబెట్టి రూపాయి అడుక్కోవాల్సిన పరిస్థితి మీకు లేదు. 10 మందికి మీరు పెట్టగలిగిన స్థాయిలోనే ఉన్నారు. అయితే వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకపోవటం, వాటి సమాధానం చెప్పకపోవటం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సానుకూలమైన వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మీ జీవితాశయం కోసం మీరు శ్రమిస్తున్న శ్రమ ఏదైతే ఉందో అది ఫలించడానికి ఇతరత్ర మార్గాలు కూడా మీరు ఎన్నుకుంటారు. ప్రతి విషయంలో కూడాను డబ్బులు చేయలేనిదంటూ ఏమీ లేదు. డబ్బులుంటే ఏ పనైనా పూర్తవుతుంది, మనం ప్రపంచాన్ని జయించగలుగుతాం అనేటువంటి మీ మానసిక భావం దెబ్బతినే విధంగా కొన్ని సంఘటనలు జరగచ్చు, జాగ్రత్త వహించండి. అదే కోణంలో సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగుళ్ళు ఇబ్బంది పడతాయి, వాళ్ళ క్రమశిక్షణ మీ మానసిక ఆందోళన కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు శక్తివంతమైనటువంటి త్రిశూలతోటి ధూపం వేయండి, మీకు సమస్య ఉన్న దిక్కున ధూపం వేయండి. అయితే దాన్ని దిష్టి తీసి ధూపం వేయాలి. మీకు పని కావాల్సిన దిక్కున ధూపం వేయండి, ఆ దిక్కున మీకు కావాల్సిన పని అవుతుంది. మీకు సమస్య ఉన్న దిక్కున మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మనుషులు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాడు ఉన్న దిక్కున దిష్టి తీసి త్రిశూలంతో పొగవేయండి, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సమస్యలు రావు. కనుక ప్రతి విషయంలో కూడాను నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది. చేసిన అప్పులు రుణాలు, వాటి మీద కట్టాల్సిన వడ్డీలు తలకమించిన భారం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను పక్కన ఉన్నవాడు చిలక్కి చెప్పినట్టు చెప్పినా మీ అభిప్రాయాలు మార్చుకోరు. ప్రయోజనం ఉన్న వ్యక్తులా లేరా అనేటువంటి ప్రామాణిక పక్కన పెట్టి గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటాం, అనేక రకాల కోరికలు పెట్టుకొని ఏ రకమైనటువంటి ప్రాక్టికల్ వర్క్ చేయకపోవటం, సరైన ఫలితాలు రాలేదని ఎదుటివాడు గుర్తించలేదని బాధపడటం, ఇవన్నీ కూడా మీ స్వయంకృత అపరాధాల దేవుడు పెట్టినటువంటి బాధల మీరే ఆలోచన చేసుకోవాలి. అదే కోణంలో ఎంతగా కష్టపడ్డా కానీ అభివృద్ధి చెందినటువంటి భూముల విషయంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో కొంత వెనకంజ వేస్తారు. ఈ వారం మాత్రం కొంత ముందంజలో ఉంటుంది. సానుకూలమైన వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. ఏమీ దోషం, ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా నూతనమైనటువంటి సినిమాలు కొనుగోలు చేయటం, లేదా వాటికి ఫైనాన్స్ చేయటం, ఇలాంటి వాటి గురించి ఆలోచన చేస్తారు. అందులో కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా మోటార్ వెహికల్స్ ఫైనాన్స్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. రాజకీయ పార్టీ మారాలనే నిర్ణయం తీసుకొని అది మానుకొని ఉన్న రాజకీయ పార్టీలోనే యాక్టివ్గా మనం ఏ పని చేయకుండా ఉందాం అనే నిర్ణయం తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు సముదాయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటివాళ్ళు నమ్మించి వాడుకొని వదిలేయటం అనేది మీకు జీర్ణం కాని విషయం. మళ్ళీ బయటికి చెప్పుకోవడానికి మళ్ళీ బాధ, వాళ్ళ గురించి పొగుడుతారు. ఇలాంటి వాటి వల్ల దగ్గర వాళ్ళు కూడా దూరమైన సంఘటనలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరినీ దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆలోచన చేసి జాగ్రత్తగా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి, నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోండి. ఏది నాకు లాభం, ఇది నాకు నష్టం అనే విషయం మీకంటే బాగా మరి ఎవరికి తెలియదు. కనుక మీరే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గ్రహగతులు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యాపరమైన విషయాల్లోనూ, కళా సాహిత్య రంగాల్లోనూ, క్రీడల్లోనూ చక్కగా రాణించి మంచి ప్రఖ్యాతిని సాధించగలుగుతారు. మానసికమైన సంతోషం, సంతృప్తి కలుగుతుంది. మీడియా పరంగా మంచి ప్రచారం వస్తుంది. మీరు చదువుకుంటున్నటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ ఏదైతే ఉందో అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైనటువంటి దేవతకి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా త్రిశూలతోటి పొగ వేయండి, అన్ని రకాల సమస్యలకి దూరంగా ఉంటారు. త్రిశూలు అత్యంత శక్తివంతమైంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను.